పేట వర్ధన్నపేట, అదేవిధంగా వరంగల్. ఇది ఈ ప్రాంతానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ నాలుగు నియోజకవర్గాలకు ఒక ప్రధానమైన జాతర ఈ కొమ్మాల నరసింహస్వామి జాతర. ప్రతి సంవత్సరం ఈ జాతర దగ్గరికి వచ్చి ప్రజలు మరి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని బాధలు తీర్చాలి అని, వాళ్ళకు మంచి ఆర్థికపరమైన కుటుంబపరమైన ఇబ్బందులు లేకుండా గడవాలి అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. మరీ ముఖ్యంగా ఏంటి అని అంటే నాకు తెలిసి కోటప్ప కొండకు ఒకటి, రెండోది ఈ మన కొమ్మల జాతరకు ఈ ప్రభ బండ్ల యొక్క తిరగడం అనేది ఒక ఆనవాయితీగా మనకు వస్తున్నది. ఇవాళ ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు బండ్లతోటి ట్రాక్టర్లతోటి ప్రభ బండ్లు కట్టుకొని స్వామి చుట్టూ తిరగడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ స్వామి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రథమంగా వచ్చిన జాతర ఇది. మరి ఇంకా దీనికి ఎన్నో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. తక్కువ టైం అవటం వలన కొంత అనుకున్న స్థాయిలో డెవలప్ చేయలేదు, కానీ రాబోయే జాతరకు రోడ్డు విషయంలో కానీ అదేవిధంగా ప్రజలకు ఇంకా అధికంగా సౌకర్యాలు పెంపొచ్చే దిశలో అన్ని విధాలు కృషి చేసి భక్తులు ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితులు కూడా కల్పించడం జరుగుతుంది. మరొకసారి లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరికాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు. నేను తప్పకుండా స్వామిగారి యొక్క ఆశీస్సులతోటి పరికాల నియోజకవర్గ ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధికి నేను అన్ని విధాల స్వామి యొక్క ఆశీస్సులతోటి నేను కృషి చేస్తాను. భగవంతుడు యొక్క ఆశీస్సులు కూడా ఈ నియోజకవర్గ ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు కూడా ఉండాలి అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. గంభీరం మహావిష్ణుం జయంతం దశాముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోమృత్యు నమామ్యహం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కొమ్మాల గుట్ట, గీజమండల మండలం, వరంగల్ జిల్లా. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నుంచి పాల్గొన బహుళ పంచమి వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. అందులో భాగంగా ఈరోజు శకటయానోత్సవము పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగినవి. రేపు శకటయానోత్సవం జరుగుతుంది. కనీసము 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. 29వ తారీఖు స్వామివారి రథోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించబడును. అందరికీ నమస్కారం. ఈరోజు హోలీ పండుగ పర్వదినాన మన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నా చిన్నప్పటి నుండి నా తెలిసినప్పటి నుండి నేను ప్రతి సంవత్సరం మన స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను స్వామివారి సన్నిధిలో మన నరసంపేట సూపరింటెండెంట్గా పనిచేయడం నాకు ఒక అదృష్టవంతంగా నేను భావించుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ సుఖసంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలని, వాళ్లకు అన్ని సర్వం దేవుడు కల్పిస్తారని నేను అందరినీ కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఏటా నేను ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అందరూ కుటుంబ సమేతంగా మంచిగా దర్శించుకొని తమ వారి ఇంటికి క్షేమంగా వెళ్ళాలని నేను అందరికీ కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.